హైట్రా ఏర్పాటుతో సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని, దిగితే మింగేసే ప్రమాదం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను హైట్రా కూల్చివేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో హైడ్రా ఇది మెయిన్ ఏంటంటే నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చినట్టు అడిగి మేము ఊరు పోయి చూసాం. అది హైదరాబాద్ నడిపోటు ఉంది, 10 ఎకరాలు చెరువు అది. దానిలో నాగార్జునకి రాజశేఖరి ఉన్నప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు లీజుకిచ్చింటున్నాడు. దాన్ని అడ్డంగా తీసుకొని చెరువును సగం పూడ్చి మొత్తం కన్వెన్షన్ పెట్టుకున్నాడు. ఇది కాస్ట్లీస్ట్ కన్వెన్షన్ హాల్ అది. ఒకవైపున ఈ పక్క కన్వెన్షన్ హాల్ పెట్టుకొని ఆయన డబ్బులు సంపాదిస్తుంటే, అటువైపు ఆపోజిట్ సైడ్ ఈ బిల్డర్స్ అందరూ బిల్డింగ్ పడగొట్టినోళ్ళంతా చెత్త చెత్త తీసుకొచ్చి ఆ పక్క పోస్తున్నారు. నేను చూసాం అది. అంటే వాళ్ళు అటువైపు నుంచి పూడ్చుకుంటూ వస్తున్నారు, ఈయన ఇటువైపు నుంచి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాడు, ఇంకా చెరువు కనపడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ భూ కబ్జాల పైన కన్నేశాడు. ఆయన బెస్ట్ రియల్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నెంబర్ 1, తెలిసి ఎట్లా బాగున్నాయి ల్యాండ్ పైన అని తెలుసు. ఎక్కడ దొంగలు ఉన్నారు, ఎక్కడ భూమి దొంగలు ఉన్నాయో తెలుసుకుని దాన్ని కనీసం మాట వాస్తవం. దానిలో 2 రకాలు. ఒకటి, ఈ భూ కబ్జాలు ఈ పెద్దంగా వేస్తే చెరువుల కొంట్లో ఉన్న పూడిపోతే ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఒకటి, వాటర్ బాడీస్ మొత్తం పోతాయి, తర్వాత దీనికి గ్రీనరీ బోర్డు పోతుంది, అందువల్ల ఇది అవసరం. రెండోది ఏంటంటే, మేము మొట్టమొదటి నుంచి దాదాపు 15 ఏళ్ళ నుంచి వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఫిరంగి నాలా ఉంది, అదంతా పాదయాత్ర చేశాం. చేస్తే ఎక్కడెక్కడ కాలువలు పూర్తి చేసి బిల్డింగ్ కట్టేశారు, ఎక్కువ MMLని కట్టారు బిల్డింగ్స్ అక్కడ. ఈ కబ్జాలతో పాటు ఒకళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొంతమంది మాల్స్ పెట్టుకున్నారు, ఫామ్ హౌస్ పెట్టుకున్నారు, ఫంక్షన్ హాల్స్ పెట్టుకున్నారు, కోట్ల రూపాయలు గడిస్తున్నారు ఈ చెరువులు పూజ చేసి. దీనివల్ల 2 రకాల నష్టం వస్తుంది, అందువల్ల దీన్ని ఖాళీ చేయించడం అవసరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. దానికి హైడ్రా అనే సంస్థ పెట్టాడు. హైడ్రా సంస్థకు సంబంధించిన అతను పేరు నాకు గుర్తుంది, కానీ చాలా మంచి చరిత్ర ఉన్నాడు, మంచివాడు, గట్టివాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద సవారు చేస్తున్నాడు. పులి మీద సవారు చేస్తే మధ్య దిగేస్తే పులి తినేస్తుంది, దిగకూడదు. అది మామూలు సమతి అంటే అడవిలో తీసుకెళ్తుంటారు, అడవిలో తీసుకెళ్తారు, జనంలో తీసుకెళ్తారు. ఆ సవారి కంటిన్యూ అయితే జనంలో తీసుకెళ్తారు. అప్పుడు జనం సపోర్ట్ మోడీ రేవంత్ రెడ్డికి వస్తుంది. భయపడి దిగారనుకో ఈ ల్యాండ్ లార్డ్స్ తినేస్తారు. అది కంటిన్యూ చేయమని మేము కోరుతున్నాం. అనేక ఆటంకం రావచ్చు, డబ్బుల్లో ఒకటి కావచ్చు. పోటీ ఏం పెడతారంటే ఆశ్చర్యంగా, మీరు టేపులు తండి, కొలతలు చేసుకోండి, నా భూమిలో 1 సెంటు కూడా నేనే కూల్చేస్తా అని చెప్పి నాగార్జున అంటున్నాడు, పల్లా రాజశేఖర్ అంటున్నాడు, ఇంకా చాలామంది అంటున్నారు, కేటీఆర్ అంటున్నాడు, MMLని అంటున్నారు. చెరువులు మొత్తం పూర్తిగా పూజేసి బిల్డింగ్ కట్టుకున్నాక చెరువులు ఉంటాయా, టేప్ పెట్టి ఆడుకొస్తాడు,